हेलो एवरीवन, वेलकम टू अवर चैनल अद्वैत अमृतम। मन चैनल नेम चेंज చేసామండీ। మీరందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థాంక్యూ సో మచ్ అండి। అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని, అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి। థాంక్యూ సో మచ్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ ఫర్ ఎంకరేజింగ్ us। అండ్ ఈ రోజు మనం ఛానల్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత గణపతిని చేద్దామండి। ఫస్ట్ మన బుజ్జి గణపతిని వినాయక చవితికి సులువుగానే ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము। చాలా ఈజీ ప్రాసెస్ అండి, 10 మినిట్స్లో అయిపోతుందండి మన గణేష్ని చేసుకోవడము। దీనికి కావాల్సినవి పసుపు 1 కప్పు, కొద్దిగా మైదా పిండి ఇది స్టిక్కీనెస్ కోసము, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు పసుపుకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి। అలాగే మిరియాలండి కళ్ళు పెట్టడానికి 1 చిన్న పుల్ల। ముందుగా 1 బౌల్ తీసుకొని అందులో 1 కప్పుడు పసుపు వేసుకోండి, ఇందులోనే 1 కప్పుడు గోధుమ పిండి వేసుకోండి। వేసుకొని రెండు కలిసేలాగా బాగా కలుపుకోండి। ఇదే మెయిన్ అన్నమాట మనకి గణేష్ని చేసుకోవడానికి। బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోండి, చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోండి। కలుపుకున్న తర్వాత 1 బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని చిక్కటి మిశ్రమంలాగా కలుపుకోండి। ఇది మనకి గణేష్ని అతికించేటప్పుడు ఉపయోగపడుతుందన్నమాట। ముందుగా పిండిని కొద్దిగా నీళ్లు అత్తుకుంటూ ఎక్కడ క్రాక్స్ రాకుండా మనకి రెండు చేతులతోటే చేసుకోండి। మీరు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి, ఎన్ని బాల్స్ చేసుకోవాలో చూపిస్తానన్నమాట మీకు। ఫస్ట్ మనకి ఇదేమో తల పార్ట్ అన్నమాట, ఇది బాడీ, ఇది పీఠము, రెండు పీఠాలు చేసుకోండి। ఇది కిరీటానికి, ఇవి రెండు బాల్స్ చెవులకి, ఇవి రెండు కాళ్ళకి, ఇవి రెండు గణేష్ చేతులకి। అలాగే ఇంకో చిన్న సిలిండర్ లాగా కూడా చేసుకోండి, అది మనకి గణేష్ తొండానికి। ముందుగా 1 ప్లేట్లో తమలపాకులు పెట్టుకోండి। తమలపాకు పెట్టుకుని గణేష్కి పీఠం కింద 1 బాల్ చేసుకున్నాం కదా, ఆ బాల్ తీసుకుని ఈ విధంగా ఒత్తుకోండి। 2 బాల్స్ చేసుకోండి అని చెప్పాను కదా, మనకి గణేష్ కొంచెం హైట్గా కనిపిస్తారు, బాగుంటుంది। మీరు నీళ్లతో ఒత్తుకుంటూ ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా నీట్గా చేసుకోండి। 2 పీఠాలు చేసుకోమన్నాను కదా, ఇంకో బాల్ కూడా తీసుకుని దాన్ని కూడా కొంచెం థిక్గా ఒత్తుకోండి। తర్వాత మైదా పిండి మిశ్రమం ఉంది కదా, కొద్దిగా పెట్టుకొని మనకి ఇవి విడిపోకుండా ఉండడానికి మైదా పిండి మిశ్రమం ఉపయోగిస్తున్నానండి। ఈ విధంగా పెద్ద బాల్ తీసుకుని గణేష్ బాడీకి చేసుకున్నాం కదా, అది తీసుకుని ఈ విధంగా ఒత్తుకోండి। ఈ పైన కొద్దిగా మైదా పిండి మిశ్రమం పెట్టుకుని గణేష్ ఫేస్ పెట్టుకుని ఒకసారి నొక్కుకోండి। ఈ విధంగా అయిన తర్వాత 2 బాల్స్ చేసుకున్నాం కదా గణేష్ చెవులకి, అవి కూడా చూపించిన విధంగా ఇలాగ వెడల్పుగా చేసుకుని కొద్దిగా మైదా పిండి మిశ్రమం పెట్టుకుని 2 వైపులా చెవులు అతికించుకోండి। చెవులు అతికించుకున్న తర్వాత మీరు దారం పోగుంటుంది కదా, అది తీసుకొని జంజంలాగా చేసుకోండి। జంజంలాగా చేసుకొని ఈ విధంగా అంటించుకోండి। తరువాత నేను చేతులు చేసేసుకున్నానండి, అలాగ చేతులు చేసుకోకండి, ముందుగా జంజం వేసేసుకోండి। జంజం వేసుకున్న తర్వాత చూపించిన విధంగా 1 సిలిండర్ చేసుకున్నాం కదా, దాన్ని గణేష్కి తొండం కింద చేసుకోండి। తర్వాత చేతులకి 2 సిలిండర్ టైప్ చేసుకున్నాం కదా, అవి 2 వైపులా అంటించుకోండి చూపించిన విధంగా। గణేష్ కుడి చేయి మనకి అభయహస్తం చూపించినట్టుగా, 2వ చేయి ఉండ్రాళ్ళు పట్టుకున్నట్టుగా ఉంటుంది కదా, ఆ విధంగా మీరు చేసుకోండి। ఇలాగా మీరు బొటన వేలతో నొక్కుకుంటే కనుక మనకి అభయహస్తము ఉండ్రాళ్ళు పట్టుకున్నట్టు వస్తుందన్నమాట। ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం 1 బాల్ చేసుకున్నాం కదా, అది గణేష్ కిరీటానికి, ఈ విధంగా పిరమిడ్ లాగా చేసుకుని అంటించుకోండి। తర్వాత కాళ్ళకి 2 సిలిండర్స్ చేసుకున్నాం కదా గణేష్ కాళ్ళకి, అవి తీసుకుని ఇలా బొటన వేలుతో నొక్కుకుంటూ జాగ్రత్తగా అంటించుకోండి।
రెండవది కూడా తీసుకుని అంటించుకోండి గణేష్ది. చూడండి ఎంత బాగున్నారో మన బుజ్జి గణేష్. తర్వాత మిరియాలు తీసుకుని కళ్ళ కింద పెట్టుకోండి, అంటించుకోండి. మీరు కావాలంటే దీనికి లవంగ మొగ్గలు కూడా యూస్ చేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయండి. అంతే, ఒక స్టిక్ చిన్న పుల్ల లాంటిది తీసుకుని మీరు చిన్న డిజైన్ లాగా చేసుకోండి. ఇలాగ తొండం పైన కిరీటం పైన చిన్న డిజైన్ లాగా చేసుకోండి, బాగుంటుంది. తర్వాత కుంకుమ పెట్టుకుంటే కనుక మన బాల గణేష్, బుజ్జి గణేష్ రెడీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా సులువండి గణేష్ని చేయడం. చూడండి ఎంత బాగున్నారో, చాలా చక్కగా వచ్చిందండి గణేష్. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.